హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కర్ణాటకలో ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. ఒక భార్య తన భర్తను భర్త యొక్క ప్రియాలకు అమ్మేశారు సార్. సో ఈ ఘటన గురించి ఏం చెప్తారు, ఈ ఇష్యూలో ఏం జరిగింది సార్? యా, యాక్చువల్గా ఇది విన్నప్పుడు నాకు శుభలగ్నం గుర్తుకొచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతి బాబు, ఆమని, రోజా వీళ్ళు కలిసి చేసిన సినిమా అది. 1994లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఏంటంటే బేసిక్గా ఆమెనికి డబ్బు పిచ్చి బాగా రిచ్గా బతకాలని కోరుకుంటుంది. ఇతనేమో ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్, బట్ చాలా ఇష్టంగా చూసుకుంటాడు భార్యని. ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. కానీ ఆమెకి ఎంతసేపటికి డబ్బు పిచ్చి ఈ క్రమంలో ఇతను పనిచేసే కన్స్ట్రక్షన్ కంపెనీ కూతురు, ఓనర్ కూతురు అమెరికా నుంచి వచ్చి ఇతన్ని లవ్ చేయడం, ప్రపోజ్ చేస్తే ఈమె డబ్బులకి అమ్మేస్తానని చెప్పడం హస్బెండ్ని. అంటే 1 కోటి రూపాయలు ఇచ్చి ఆమె కొనుక్కుంటుంది. కొనుక్కుని ఈమె 1 కోటి రూపాయలు ఎంజాయ్ చేస్తుంటుంది, పిల్లలు అంతా కూడా ఈమె తీసుకెళ్ళిపోతుంది. ఫైనల్గా ఆమెకి డబ్బు ముఖ్యం కాదు, తనకి తన పిల్లలు హస్బెండే ముఖ్యమని రియలైజ్ అవుతుంది. అప్పటికే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉంటారు బయటికి వెళ్ళి. అప్పట్లో ఇట్లాంటి ఎయిర్పోర్ట్ క్లైమాక్స్లు ఎక్కువ ఉండేది. సో ఎయిర్పోర్ట్లో ఉంటే పరిగెత్తుకుని వెళ్తే చివరికి ట్విస్ట్ ఏంటంటే రోజా వెళ్ళిపోతుంది. తనకు కూడా ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను తీసుకొని రోజా వెళ్ళిపోతుంది. తన బిడ్డలు తన హస్బెండ్ తనతోనే ఉంటారు అనేది తెలియడం ట్విస్ట్ అనమాట. అంటే డబ్బు కంటే కూడా కుటుంబం ముఖ్యమని చెప్పదలుచుకున్నారు ఆ సినిమాలో. అది జరిగింది. అయితే చాలా కాలం తర్వాత అటువంటి ఇన్సిడెంట్, కాకపోతే ఇందులో వేరే ఇది, కామన్ పాయింట్ మాత్రం భార్య భర్తను అమ్మడం అనేది కామన్ పాయింట్. ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో మండ్య, అది వన్ ఆఫ్ ద రిచెస్ట్ బెల్ట్స్ అనమాట. కావేరి అన్నది ఉంటుంది. మన దేవేగౌడ కూడా అక్కడి నుంచి వచ్చాడు. సో ఆ మండ్య జిల్లాలో, మండ్య టౌన్కి దగ్గరలో ఉండే ఒక గ్రామంలో జరిగింది. శంకర్ గౌడ, రాగిణి, చిత్ర, ముగ్గురు పేర్లు వీళ్ళు. సో మనకు ఆ ముగ్గురు పేర్లు కన్ఫ్యూజ్ కాబట్టి భర్త, భార్య, గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం. సో ఈ శంకర్ గౌడ్కి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు ఇంట్లో రాగిణితో. చేస్తే కొద్ది రోజులు బాగానే హ్యాపీగానే ఉన్నారు. అయితే కొంతకాలం జరిగిన తర్వాత ఈ ఇతనికి హస్బెండ్కి ఆ ఊర్లోనే ఉండే ఇంకొక అమ్మాయితో, చిత్ర అనే అమ్మాయితో అఫైర్ స్టార్ట్ అయింది. దాన్ని అదే కాకుండా ఈ అఫైర్ పెట్టుకోవడం, ఏం పని చేయకుండా చిల్లర మరుగులు తిరగడం, ఊర్లో అప్పులు చేయడం ఇలా ఉండేవాడు. అయితే మిగతాన్ని భరించింది కానీ ఆమె ఈ అఫైర్ని భరించలేకపోయింది. పైగా గ్రామంలో ఏంటంటే ఇవన్నీ కూడా రహస్యంగా ఉండవు, ఊర్లో అందరికి కూడా తెలిసిపోతాయి. సో అందరూ కూడా ఈమెని ఎగతాళిగా మాట్లాడడం, అలాగా అంటే నీ భర్తను నువ్వు ఎందుకు కట్టేసుకోలేదు ఇట్లా మాట్లాడడం, ఇవన్నీ ఆమె భరించలేకపోయింది. దాంతో రెడ్ హ్యాండెడ్గా ఉన్న పట్టుకోవాలని ప్లాన్ వేసింది. సో కొంతమంది పిల్లల్ని ఆర్గనైజ్ చేసి పెట్టింది ఆ అమ్మాయి ఇంటి దగ్గర. వీడొచ్చినప్పుడు నాకు చెప్పండి రా. సో ఇతను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. దాంతో ఈమె కొంతమంది ఊర్లో వాళ్ళని వేసుకొని వెళ్ళి బయటకు గడిపెట్టేసి మొత్తానికి పట్టుకునింది. పట్టుకునేక్కడికి పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఏమనిందంటే ఆమె కూడా గట్టిగానే నిలబడింది. అవును, ఆమెమి భయపడ్డం అట్లేం చేయలేదు. అవును, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నీ హస్బెండ్ అని తీసుకున్నాడు, మరి నేను ఉంచుకుంటే తప్పేంది అన్నట్టుగా ఆమె మాట్లాడింది. సో నేను అవునా, అయితే నేను కోర్టుకు వెళ్తాను, కోర్టులోనే తేలుతుంది, పోలీస్ కేసు పెడతాను అది ఇదని ఈమె భార్య గొడవ వేసుకుంది. దాంతో గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే నువ్వు పోలీస్ కేసు ఏం పెట్టాల్సిన పని లేదు, నీకే నేను ఆఫర్ ఇస్తా ఉన్నాను, నువ్వు 5 లక్షలు నాకు ఇచ్చేస్తే నీ మొగుడిని నువ్వు తీసుకెళ్ళు అని ఈమె ఆఫర్ ఇచ్చింది. నువ్వేంటి నాకు ఆఫర్ ఇచ్చేది, నువ్వే నాకు 5 లక్షలు ఇవ్వి, నా మొగుడు నువ్వే పెట్టుకో అని ఈమె చెప్పింది. దాంతో ఆమె గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఒప్పుకొనింది, సరే నీకు ఇస్తాను. ఇదంతా పంచాయతీ చేస్తున్న వాళ్ళకి పిచ్చెక్కింది, ఏందిరా ఇది ఏం జరుగుతుంది అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఊర్లో ఇలాంటివి చూడలేదు. భర్తని భార్య ఇలా అమ్మేయడం ఏంటి అని నచ్చజెప్పబోయారు ఆమెకి. ఏదో అయిపోయిందమ్మా, నువ్వు ఇలా చేయొద్దంటే లేదు లేదు నాకు ఇలాంటి హస్బెండ్ వద్దు, కాబట్టి ఆమెకి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి, నాకే ఇతను వద్దు, నేనే ఇస్తాను, నేనే భర్తను అమ్మేస్తాను, నాకే డబ్బులు ఇచ్చాయని చెప్పింది. ఈమె గర్ల్ ఫ్రెండ్ కూడా నీకు హస్బెండ్ని
ఎలా చూసుకోవాలో తెలీదు, నువ్వు బాగా చూసుకుని నా దగ్గరికి ఎందుకు వస్తాడు, నేను నాకు ఎలా చూసుకోవాలో తెలుసు, నేనే నీకు 5 లక్షలు ఇస్తానని చెప్పి అక్కడికక్కడే ఆమె ఒక బాండ్ పేపర్లో 1 మంత్లో డబ్బులు ఇస్తానని చెప్పి రాసి ఇచ్చేసింది. దానికి భార్య కూడా నువ్వు నాకు డబ్బులు ముట్టగానే నా హస్బెండ్ మీద సర్వ హక్కులు నీవే అన్నట్టుగా ఆమె రాసిచ్చింది. అయితే ఇది లీగల్గా చెల్లుతుందా? లీగల్గా చెల్లదు, ఎందుకంటే విడాకులు తీసుకోవాలి. కానీ పోలీసుల్ని ఎవరో అప్రోచ్ చేయరు, మొత్తానికి ఇది లీక్ అయ్యి పంచాయతీలో కదా సెల్ ఫోన్లలో రికార్డ్ అయిపోయి ఇవన్నీ వచ్చేసి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి పోలీసులను అడిగారు, ఏం సార్ మీ ఊర్లో ఇలాంటి పంచాయతీ జరుగుతుంటే మీరేం చూస్తున్నారంటే, మాకైతే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్ ఇవ్వకుండా మేమేం చేస్తాము, పైగా ఇది సివిల్ మ్యాటర్, ఇది కోర్టులో తీసుకోవాలి, దీంట్లో ఏం క్రైమ్ ఏమన్నా ఉంటే మేము ఎంటరవచ్చు అని వాళ్ళు చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది కోర్టుకు పోకుండానే సెటిల్ అయింది. కానీ రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ భార్య కోర్టుకు పోయే అవకాశం ఉంది, అది ఈమెకి గర్ల్ ఫ్రెండ్కి కొంతమంది చెప్పారు, నువ్వు ఇలాగేమో రాయించుకున్నావు, రాయించుకుంది కోర్టులో చెల్లాలి కదా, సో కోర్టులో చెల్లదు, నువ్వు ఏదో వైట్ పేపర్ మీద రాయించుకుంటే. కాబట్టి ఏంటంటే నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వంటే ఈమె ఆమెని లీగల్ భార్యని అడిగింది గర్ల్ ఫ్రెండ్, మీ లీగల్గా నా నువ్వు విడాకులు తీసుకొని నాకు ఆ విడాకులు ఆ డాక్యుమెంట్ ఇస్తేనే నేను నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే ఈ పేపర్ మీద రాసింది రేపు పొద్దున నా హస్బెండ్ని ఇలాగా ఆమె ఇచ్చేస్తుందని పోలీస్ కేసు పెట్టామంటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఆమె సరే అని చెప్పి లీగల్గానే వెళ్తాను అని చెప్పింది. భరణం ఏమీ నేను అడగను, 5 లక్షలు నాకు చాలు అనేది కూడా ఆమె చెప్పింది, ఎందుకంటే భరణం ఉంటే మళ్ళీ వేధిస్తూ ఉంటుంది అని ఈమె అది కూడా రైట్ చేసింది. సో మొత్తంగా ఒక పక్కగా ఒక ఒప్పందం కుదిరింది ముగ్గురు మధ్య. ఈ హస్బెండ్ అయితే పెద్దగా ఏం మాట్లాడలేదంట, సైలెంట్ ఉన్నాడు అతను. అతనికి కూడా ఏంటంటే భార్య పట్ల ప్రేమ కావచ్చు మోహం కావచ్చు మొత్తానికి పోయింది ఇది, సో ఆమె పట్ల ఇంట్రెస్ట్ లేదు అతనికి, దానివల్ల ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఈమెకేమో అతని పట్ల ఇంట్రెస్ట్ ఉంది గర్ల్ ఫ్రెండ్కి, ప్లస్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ కూడా వచ్చినట్టు కనబడుతుంది. దానివల్ల ఆమె కొంత ల్యాండ్ అది కూడా ఉంది ఆమెకి, అందువల్ల ఆమెకి 5 లక్షలు అనేది పెద్ద విషయం కాదు. రెండోది ఏంటంటే గ్రామాల్లో కావచ్చు ఎక్కడైనా కూడా స్త్రీల పరిస్థితి ఏంటంటే చాలామంది స్త్రీలు ఇష్టం లేని భర్తలతో కూడా ఎందుకు కాపురం చేస్తుంటారంటే, ఎవడో ఒక గొట్టంగాడు మగవాడు అనేది ఉంటే ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఫీల్ అవుతారు భర్త అనేవాడు ఉంటే. లేదనుకో భర్త లేడనుకో ప్రతి ఒక్కరూ అమ్మాయిని ట్రై చేయడం లేదా అవైలబుల్గా ఉన్నట్టు చూడడం ఇవన్నీ చూస్తుంటారు. ఈ ప్రొటెక్షన్ కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తతో ఉండడానికే ఇష్టపడతారు ఎక్కువ. అతను ఎంత ఘోరమైన వ్యక్తి అయినా ఏం చేస్తున్నా ఇండియన్ కాంటెక్స్ట్లు, ఎందుకంటే నేను చాలా మా ఫ్రెండ్స్ కౌన్సిలర్స్ వీళ్ళు ఉన్నారు, మా ఎన్జిఓ దగ్గర కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాం వస్తుంటాయి. ప్రధానంగా ఏంటంటే స్త్రీలు పరిస్థితి ఫైనాన్షియల్గా కంటే కూడా వీళ్ళే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఎవడో ఒక మగవాడు మొగుడు అనే ఒకటి ఉంటే ఒక సెక్యూరిటీ సమాజంలో అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అది తన మొగుడితో విడాకులు తీసుకున్న డైవోర్సీ అనగానే ఒక రకంగా ఆమెని చూడడం, ఈవెన్ స్త్రీలు కూడా అట్లాగే, ఇంకా ఈమె ఎవరితో మాట్లాడినా వాళ్ళకి అఫైర్లు అంటగట్టేయడం, అదే హస్బెండ్ ఉండి ఎవరితో మాట్లాడితే ఏమన్నా ఇబ్బంది ఉండదు, హస్బెండ్ లేకుండా వేరే అబ్బాయిలతో కానీ ఎవరితో మాట్లాడుతున్నా ఏదైనా అవసరం రీత్యా వాళ్ళతో వెళ్ళినా బయటికి ఇంకా ఆమెని వేరే రకంగా అంటగట్టి ఇవన్నీ చేయడం ఉంటుంది. ఇదంతా భరించలేక దానికంటే వీడిని భరించడం ఒకరిని భరించడం మేలు అన్నట్టుగా ఉంటారు. సో ఈ విషయంలో ఈమెని ఇప్పుడు మెచ్చుకోవాలి మనం భార్యని ఈ కేసులో, ఎందుకంటే ఆమె డబ్బులు అనేది ఆమెకి అవసరం, ఆల్రెడీ అతను అప్పులు చేస్తున్నాడు కాబట్టి తీసుకుంది. 5 లక్షలు అనేది ఇవాళ దేనికి పనికి వస్తుంది నిజానికి? ఆమె 5 లక్షలు కొప్పుకుని నిజానికి భరణం అడిగితే వాడు మంత్లీ ఇవ్వాలి ఎంతో కొంత, లేదా అతని ఆస్తులు ఏమన్నా వాటా ఇవ్వాలి, అవేమి అడగకుండా ఆమె ఓన్లీ 5 లాక్స్ ఫిక్స్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.